రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అర్ధరాత్రి హైటెన్షన్ క్రియేట్ చేసింది లావణ్య. ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నట్టు లావణ్య నోట్ పేర్కొంది. నేను ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నానంటూ అడ్వకేట్ తో చాటింగ్ కూడా చేసింది. ఇప్పుడు విషయం సెన్సేషన్ గా మారింది. డైల్ 112 కి ఫోన్ చేసింది లావణ్య. హుటాహుటిన లావణ్య నివాసానికి చేరుకున్నారు నార్సింగి పోలీసులు. ఇక లావణ్యను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. కౌన్సిలింగ్ ఇచ్చి భరోసా ఇచ్చిన నార్సింగి పోలీసులు, ఈ లోకంలో నాకు పని పూర్తయిపోయింది, ఇక్కడ పయనం పూర్తయిపోయింది, అందుకే ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నానంటూ లావణ్య ఈ యొక్క నోట్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద లావణ్య తన అడ్వకేట్ కి మెసేజ్ రూపంలో, ఒక వాట్సాప్ మెసేజ్ రూపంలో ఈ అంశాన్ని పొందుపరిచింది. ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నట్టుగా ఒక నోట్ పేర్కొంది. వాట్సాప్ చాటింగ్ ద్వారా ఈ మెసేజ్ని తన అడ్వకేట్ కి మీడియా వారికి కూడా పంపించడం జరిగింది. ఇక తనకు ఈ లోకంలో పయనం పూర్తయిపోయిందంటూ కూడా ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక అందుకే ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నా, నేనేంటో తెలిసిన మనుషులే నన్ను తప్పుబట్టారు, నేనెవరో తెలియని వాళ్ళు నా వెంట నిలిచారు. ఎస్, ఒకసారి మీకు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ మీద కనిపిస్తోంది ఆ వాట్సాప్ చాటింగ్ సంబంధించిన మెసేజ్. ఇక నేనేంటో తెలిసిన పీపుల్ నన్ను తప్పు అన్నారు, తెలియని మనుషులు నా కోసం హెల్ప్ చేశారు. రాజు లేని లైఫ్ నేను ఉండలేను, బ్రతకలేను కూడా. ఈ ప్రపంచంలో నేను ఉండలేను. ఐ హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఐ బిలీవ్ ఇన్ అవర్ సిస్టమ్ బట్ ఐ ఫెయిల్డ్. ఐ గాట్ ఫూల్డ్ అండ్ చీటెడ్ బై ఆల్ ద పీపుల్. టైర్డ్ ఆఫ్ మైండ్ గేమ్స్ అండ్ గాసిప్స్. ఐ మే నాట్ విన్ ఆన్ దిస్ బట్ ఐ స్టిల్ బిలీవ్ ఇన్. సో చాలా వరకు మైండ్ గేమ్లు మరియు గాసిప్లతో నేను విసిగిపోయానంటూ కూడా తను మెన్షన్ చేశారు. ఐ మే నాట్ విన్ ఆన్ దిస్ బట్ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ గాడ్. నేను దీంట్లో గెలవకపోవచ్చు, కానీ నేను దేవుడి మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఐఎమ్ షూర్ హీ హాజ్ ఎ ప్లాన్ ఫర్ ద పీపుల్ హూ డిడ్ దిస్ టు మీ. సో నాకు డెఫినెట్గా దేవుడి మీద నమ్మకం ఉంది. నన్ను ఎవరైతే ఈ రకంగా చిత్రహింసలకి ఒక ఇబ్బందులకు గురి చేశారో వారి కోసం తప్పకుండా దేవుడు ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటాడన్నట్టుగా ఆవిడ తన చాట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా బిఫోర్ మస్తాన్ కేస్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీథింగ్ ఆన్ మీ అండ్ ఆఫ్టర్ మస్తాన్ ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్ అండ్ గాట్ ఐ గాట్ ప్లేడ్. అంటే మస్తాన్ కేసు కంటే మునుపు నాకు ఎటువంటి సంబంధాలు లేవు, ఎటువంటి ఆరోపణలు కానీ ఎటువంటి తప్పుడు ఆరోపణలు ఎప్పుడు నాకు లేవు, ఎప్పుడు కూడా నేను చింతించలేదు కూడా. కానీ మస్తాన్ కేసు తర్వాత అన్ని రకాల విధాలుగా నన్ను ప్లాన్ చేసి మరీ పట్టుబడి నాతో ఆడుకున్నారంటూ కూడా దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇక దానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా చూస్తే కనుక మస్తాన్ కేసు కంటే ముందు ఎటువంటి అంశాలు లేవు. ఇక ఆఫ్టర్ రిక్వెస్ట్ అండ్ బెగ్డ్ మాల్వి మల్హోత్రా షీ స్టిల్ డిడ్ ఇట్. సో అప్పటికి నేను చాలా మాల్వి మల్హోత్రాను బతిమలాడుకున్నాను, మాల్వి మల్హోత్రాని నేను వేడుకున్నా, అయినప్పటికీ కూడా తను వినలేదు. ఈ రకంగా నా మీద కొంత చిత్ర హింసలు పెట్టే రకంగా, నన్ను ఇబ్బందులు పెట్టే రకంగా తను ప్రయత్నించిందంటూ కూడా తన ఏదైతే ఆత్మహత్య యత్నానికి పాల్పడే ముందు వాట్సాప్ ద్వారా తన అడ్వకేట్కి పంపించినటువంటి ఈ మెసేజ్లో పొందుపరిచి ఉంది. ఇక మాకు తినడానికి తిండి లేదు అని బెగ్ చేసా వైల్ షీ జాయిన్డ్ ఎవ్రీథింగ్. సో తినడానికి తిండి కూడా లేదంటూ నేను అడుక్కున్నానంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అయినప్పటికీ రాజ్ తరుణ్ తను పట్టించుకోలేదు, తన్ని బేఖాతరు చేశాడు రాజ్ తరుణ్ అంటూ కూడా మెన్షన్ చేశారు. రాజ్ పేరెంట్స్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. రాజ్ తరుణ్ యొక్క తల్లిదండ్రులు కూడా దీంట్లో ఒక పక్క ప్లాన్ ప్రకారం చేసిన దాంట్లో వాళ్ళు కూడా ఒక కారణం అంటూ లావణ్య తన యొక్క మెసేజ్లో, అడ్వకేట్కి పంపించిన మెసేజ్లో పేర్కొనడం జరిగింది. ఇక మాల్వి మల్హోత్రా ఈజ్ ద రీజన్, ఇక్కడ మీరు గమనించాలి, తన మరణానికి కారణం అంటే తన సూసైడ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడే విధంగా ఒక నోట్ రాసింది. కాబట్టి ఆ నోట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది, నా యొక్క ఆత్మహత్య యత్నానికి కారణం ముమ్మాటికి మాల్వి మల్హోత్రా అన్నట్టుగా మెన్షన్ చేసింది. ఇక మై సిన్సియర్ అపోలజైజెస్ టు మై ఫ్యామిలీ అండ్ దిలీప్ కరణ్ సార్, దిలీప్ కళ్యాణ్ సార్ అండ్ టు ద మీడియా. సో తనకి తోడుపాటు అందించి ఇన్ని రోజులుగా తనకి తోడుగా నిలిచినటువంటి అడ్వకేట్కి మరియు మీడియాకు కూడా ధన్యవాదాలు అంటూ తను మెన్షన్ చేసింది. సో వెంటనే ఈ అంశాన్ని తన అడ్వకేట్ పోలీసుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే లావణ్య ఇంటికి చేరుకున్నారు. లావణ్యని కౌన్సిలింగ్ ఇచ్చి నార్సింగ్ పోలీసులు లావణ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడకుండా అడ్డుకోవడం జరిగింది. ఎస్, దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, సో కొన్ని రోజులుగా ఒక వారం 10 రోజులు ఎక్కడ చూసినా కూడా రాజ్ తరుణ్ లావణ్యకు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. సో లీగల్గా ఫైట్ చేసేందుకు లావణ్య ముందుకు వెళ్ళడం మనం చూస్తున్నాం. చాలా వరకు మీడియాతో మాట్లాడడం కావచ్చు, ఆధార్లు కూడా సమర్పించిన ఘటనలు చూస్తున్నాం. సో ఒకవైపు ఇదంతా జరుగుతుండగానే లావణ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడబోతున్నట్టుగా ఒక నోట్, ఒక మెసేజ్ ద్వారా అడ్వకేట్ పంపించడాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంటుంది? ప్రస్తుతం తన పరిస్థితి ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే రాజ్ తరుణ్ లావణ్యకు సంబంధించినటువంటి విషయం బాగా చర్చ కొనసాగుతుంది.
నా మరణాన్ని కోరుకున్నాడు రాజ్ తరుణ్, అందులో భాగంగానే నేను చనిపోవాలనుకుంటున్నాను అంటూ ఆమె లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెనక వెళ్ళిపోతా ఉన్నాను అంటూ అడ్వకేట్ తో చాట్ చేయడము, అడ్వకేట్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడము, ఆమె కూడా 112కి కాల్ చేయడంతో పోలీసులు అక్కడ చేరుకొని మొత్తానికి ఆత్మహత్య యత్నాన్ని విరమింపజేశారు, అడ్డుకున్నారు పోలీసులు. ఆమెను పోలీసులు రక్షించినటువంటి సిచ్యువేషన్ ఉంది. గత కొంతకాలం నుంచి తెరపైకి వచ్చింది ఇష్యూ, చాలా వివాదం అవుతా ఉంది. దీంట్లో రాష్ట్రంలో కుటుంబ సభ్యులు, ఆయనకు సంబంధించినటువంటి సహనటి ఎవరున్నారో వారి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. లావణ్య, నన్ను రాజ్ తరుణ్ అన్ని రకాలుగా మోసం చేశాడు, దారుణంగా ఆయన చేతిలో మోసపోయాను, నన్ను నమ్మినటువంటి వాళ్ళు నన్ను మోసం చేస్తారనేటువంటి లావణ్య ఆమె ఒక ఆత్మహత్యడానికి ప్రయత్నం చేసింది. అయితే ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రస్తుతం భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. భరోసా సెంటర్ కు తీసుకెళ్లారు పోలీసులు. ఇలాంటి ఘటనలు చూస్తాం, సినిమా నటులకు సంబంధించినటువంటి అనేక వివాదాలు తెరపైకి వస్తూనే ఉంటాయి. యువ నటుడు, అనేక సినిమాల్లో హీరోగా చేసినటువంటి రాజ్ తరుణ్ ఇలాంటి వివాదాల్లో కూరుకుపోవడం, ముఖ్యంగా సహనటి సహజీవనం చేస్తూ ఈమెను నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు, గుండెలో పెళ్లి చేసుకొని కూడా మోసం చేస్తా ఉన్నారు, దీనిలో కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటి ఆమె లేఖలో పేర్కొంది. అనేక విషయాలు ఆయన అడ్వకేట్ ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 700కు సంబంధించినటువంటి ఫోటోలను ఇప్పటికే ఆమె పోలీసులకు అందజేశారు. కుటుంబ సభ్యులతో ఉన్నది పరిస్థితి, తల్లిదండ్రులతో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, ఆమె రూమ్ లో ఉన్నటువంటి విషయాలు, ఆమెకు అబార్షన్ చేసినటువంటి అంశాలు, వీటన్నిటినీ పోలీసులకు ఇప్పటికే లాయర్ ద్వారా ఆధారాలు సమర్పించడం జరిగింది. ఆమె లావణ్య, దీంట్లో మాల్వీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆమె సహనటి ఉన్నారో ప్రస్తుతం ఆమె కారణంగానే మధు ఈ నోట్ తో ఏదైనా కేసులో మలుపు తిరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాజ్ తరుణ్ మీద కొన్ని ఇష్యూలు మనం చూసాం, అక్కడ ఇప్పటికే కొన్ని పలు సెక్షన్ల మీద కేసు కూడా నమోదైంది. మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ ఇద్దరిని కూడా జోడించి లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పోలీసు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఈ నోట్ తో కేసులో ఏమైనా పురోగతి సాధించడమో లేదంటే మలుపు తిరిగే అవకాశం ఉందా ఏదైనా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే రాజ్ తరుణ్ మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఈమెను అక్యూజ్డ్ చేస్తా ఉన్నాను, అంటే ఆయనతో ఆమె అక్రమ సంబంధం కలిగి ఉందని, తర్వాత ఇతరత్రకు సంబంధించిన డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయని, ఆయనతో అక్రమంగా వ్యాపారం చేస్తుంది, ఆయనతో స్వాధీనం చేస్తున్నటువంటి ఈయన అలిగేషన్ చేస్తా ఉన్నారు. దీనికి ఆమె కౌంటర్ ఇస్తూ, అసలు రాజ్ తరుణ్ తో ఎన్ని సంవత్సరాల నుంచి కలిసింది, ఎన్ని నుంచి స్వాధీనం చేస్తారు, పెళ్లి ఎప్పుడైంది, గుండె ఎప్పుడు తాళి కట్టాడు, అన్ని అంశాలను, ఏ ఇంట్లో ఉంటున్నారు, ఆయన సంబంధించినటువంటి ఎట్లా సంరక్షణ ఎట్లా చేసుకోవాలి, రాజ్ తరుణ్ సంబంధించిన సంరక్షణ అంటే ఇంటి పూర్తి బాధ్యత ఆమెనే తీసుకోవడం, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాను, అవన్నీ డీటెయిల్స్, ఫోటోలు, చాటింగ్, దీనికి సంబంధించినటువంటి వాటితో వీడియోలతో ఆమె ప్రూఫ్స్ పోలీసులకు అందజేస్తుంది. ఎందుకంటే ఆమె చావుకి కారణమే మాల్వీ మల్హోత్రా, తర్వాత రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులు అనేటువంటిది ఆమె స్పష్టంగా లేఖలో పేర్కొనడం, చాటింగ్ లో పేర్కొనడం ఇవన్నీ చూస్తా ఉంటే ఆమె కాస్త మనస్తాపం చెందినట్టుగా కనిపిస్తా ఉంది. రాజ్ తరుణ్ ఏమో ఆయన డిఫరెంట్ అలిగేషన్ చేస్తా ఉన్నారు, లావణ్య డిఫరెంట్ అలిగేషన్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. విత్ ప్రూఫ్స్ నేను సబ్మిట్ చేయదలుచుకున్నాను, రాజ్ తరుణ్ లేకుంటే నేను ఉండలేనటువంటి పరిస్థితి అనేటువంటి అంశాలను ఆమె మెన్షన్ చేస్తా ఉన్నారు. ఈ కేసు చాలా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది, కీలక ఆధారాలను రాబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అడ్వకేట్ సహకరిస్తా ఉన్నారు లావణ్య తరఫు నుంచి, ఎక్కడ ఏ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు, ఏ ఆసుపత్రిలో అబార్షన్ చేయించారు, ఎప్పుడు కలుస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, చాటింగ్, వీటన్నిటి ఫోన్ రికార్డ్, కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ అడ్వకేట్ ద్వారా సమర్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆమె ఈ లేఖ రాయడము, ఆమె కాస్త మనస్తాపం గురి కావడము, ఆత్మహత్యానికి ఆమె పూనుకోవడము, ఇలాంటివన్నిట్లో ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆమెను పూర్తిగా పోలీసుల సంరక్షణ భరోసా కేంద్రానికి తరలించారు. కాబట్టి ఈ కేసు పైన పోలీసులు ఇప్పుడు దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇన్ డీటెయిల్ గా ఇంతకుముందుకే కేసు ఇంపైన ఫైల్ చేశారు, ఇంకా కాస్త దర్యాప్తు వేగం పెంచేటువంటి అవకాశం ఉంది పోలీసు దీంట్లో. సో రాజ్ తరుణ్ కి రానున్న రోజుల్లో క్రిటికల్ సిచ్యువేషన్ రాజ్ తరుణ్ ఎదుర్కోక తప్పదు ఈ కేసు విషయంలో. రైట్ మధు, ఇక ఓవరాల్ గా మీరు వాట్సాప్ చాట్ చేస్తున్న ఆర్టీ స్క్రీన్ పైన సుమారుగా 12:37 లావణ్య తన అడ్వకేట్ కి మెసేజ్ రూపంలో తన యొక్క ఆత్మహత్య యత్నానికి పాల్పడబోతున్నట్టుగా ఒక నోట్ పేర్కొంది. ఈ నోట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది, రాజ్ తరుణ్ తనని మోసం చేశాడు, రాజ్ తరుణ్ కారణంగా నేను చనిపోతున్నాను, మాల్వీ మల్హోత్రా దీనికి